సూపర్ స్టార్ రజనీకాంత్ పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన కాలా మూవీ భారీ అంచనాల నడుమ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ చిత్రానికి మరింత హైప్ వచ్చింది. ఇక గతంలో కబాలి చిత్రాన్ని రూపొందించిన పా రంజిత్ కి మరోసారి అవకాశం ఇచ్చారు రజనీ. మరి రజనీ నమ్మకాన్ని పా రంజిత్ నిలబెట్టాడా? రజనీ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వచ్చి కాలా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అసలు కాలా మూవీపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో చూద్దాం. కాలా మూవీ జూన్ 7 రిలీజ్ అయినప్పటికీ యుఎస్ లో ఒకరోజు ముందుగానే అంటే జూన్ 6 ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడి నుండి వస్తున్న టాక్ ప్రకారం చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా ఉండి కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చారని, రజనీకాంత్ ఇంట్రో సీన్ రెయిన్ ఫైట్ సీన్స్ అదిరిపోయాయంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం హక్కుల పోరాట దశగా సాగిందంటున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ మాస్ లుక్ లో అదరగొట్టేశారంటున్నారు. సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా రజనీ పోలీస్ స్టేషన్ సీన్ లో థియేటర్ దద్దరిల్లిందంటున్నారు. ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి పాజిటివ్ రాబట్టిందని సినీ విశ్లేషకులు రమేష్ బాలా ట్వీట్ చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.